మర్చిపోకండి. అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ, ఆయనకి కమలం గుర్తు లేదు ఒకటి వల్ల పైన బీజేపీ గెలిచి కింద మన కూటమికి నిలబెట్టిన జనసేన అభ్యర్థి దీన్ని గెలిస్తే మనకు అన్ని పనులు సక్రమంగా దొరుకుతుంది. ఓకే, అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది. అందరికీ వంద రాజ గెలిపిన తర్వాత మిగిలిన తర్వాత మీరు రావాలి, కంపల్సరీ రావాలి. ఏం చేసేనా కళ్యాణ్ గారు నిలబెట్టిన మొత్తం ఎంత మొత్తం అందరూ ఎవరు గెలిచినా అంత దగ్గర మళ్ళీ వస్తారు. గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గర ఈసారి మ్యాక్సిమం అందరూ గెలుస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టం అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే ఇంకా అందులో డౌట్.